గుడంబ శంకర్ వచ్చింది అంటే మీరు యాక్చువల్ చెప్పాలంటే హోల్ హార్టెడ్లీ మీరు దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు నువ్వు ఆ స్టోరీని. యాక్చువల్గా హిలేరియస్ కామెడీ, హిలేరియస్ కామెడీ అంతా ఎంజాయ్ చేస్తారు. హిలేరియస్ కామెడీ ఒక కొత్త స్టైల్ పెట్టారు. వాళ్ళు చేసిన వెర్షన్ని బాగా రిఫైన్ చేసాం తర్వాత. అది కొంచెం ఓల్డ్ ప్యాటర్న్ ఉంటుంది. సారా కాంట్రాక్ట్సు, విలన్స్ అందరూ వాళ్ళకి డిఫరెన్స్ రావటం, ఒకళ్ళ మీద ఒక బ్యాక్ స్టాబింగ్ చేసుకోవాలనుకోవటం, ఇలాంటి కథలాగా ఉంటుంది. ఒక స్టేజ్కి అయ్యాక కళ్యాణ్ గారికి లాజిక్సే ఎక్కలేదు ఆ కథలో. అప్పుడు మళ్ళీ మిస్ అవుతుంది అన్నట్టు మిస్ అవుతుంది. నేను ఒక పర్పస్ లేకుండా సీన్స్ ఇలా చేస్తున్నానని అనిపించి ఆయనకి రష్ చూశాక మళ్ళీ దాన్ని కొంచెం రిఫైన్ చేసాం. అప్పుడు జీకే గోపి అని తమిళ్లో ఈ చిన్న పాప పెరిగి పాప సీరియల్కి రాసేవాడు, కొంచెం కామెడీ. తను వచ్చాడు, తను వచ్చాక ముగ్గురం కూర్చుని తను కళ్యాణ్ గారు నేను మళ్ళీ రీషూట్ చేశారు. కొంత రీషూట్ జరిగింది. ప్రకాష్ రాజ్ని మళ్ళీ తీసేయటం వల్ల, ఆశీష్ విద్యార్థి నాకు క్యాటర్ వేయటం వల్ల కొంత రీషూట్ జరిగింది. ఒక 4 డేస్ ఓకే కొన్ని సీన్స్ రీషూట్ చేశాం. ఎందుకు ప్రకాష్ రాజ్ అప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రకాష్ రాజ్ ఇష్యూ ఏంటంటే తన అప్పుడేదో మదర్కి బాగాలేదనో దేనికో వెళ్ళిపోయాడు అంతే. మన డేట్స్ ఉండగా ఓకే అక్కడ తమిళ సినిమా ఏదో చేస్తున్నాడని తెలిసింది. అందుకని కొంచెం సీరియస్ అయింది. ఓకే మన డేట్స్ మీకు ఒకటి చెప్పాడు చేస్తున్నాడు అని అది ఇష్యూ అయింది. ఛాంబర్లో ఇష్యూ అయింది. తను ఏదో కాంపెన్సేషన్ కట్టాడు. మొట్టమొదటిసారి గొడవ అయింది అదే అనుకుంటా. కాదు కాదు, దాని ముందే మాసేషన్లో బ్యాన్ చేశారుగా. అప్పుడు ధర్నా చేసినప్పుడు మేమే సంగీభావం కూర్చున్నాం, నేను కృష్ణవంశీ కూర్చున్నాం. అంటే హత్య చేసిన వాడు కూడా ఉరిశిక్ష విధించినప్పుడు కూడా ఆఖరి కోరికను అడుగుతారు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించరానే స్లోగన్స్ అన్ని పెట్టి అతనికి సంగీభావం. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఫస్ట్ పరిచయం తెలుగు ఇండస్ట్రీలో నాకు దేవిప్రసాద్, మా ఫ్రెండ్ దేవిప్రసాద్కే డైరెక్టర్. లత ఎక్స్ వైఫ్ ఉన్నారు కదా, అవును, శాంతి గారి సిస్టర్. తను మా ఆవేశంలో చేసింది, జస్ట్ లైక్ మాకు సిస్టర్ లాగా ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ అమ్మకాల పరిచయం చేయటం చాలా క్లోజ్ ఉండేది. మాతో బ్రదర్స్ లాగా ఉండేది, మా బ్రదర్స్ మీ ఇద్దరు నాకు అనేది. సో మీకు సర్ప్రైజ్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ అంది, డ్యూయెట్ షో ఉంది రావాలి. ఓకే డ్యూయెట్ షోకి వెళ్ళాం. ఫస్ట్ ఫిల్మ్ అయింది ప్రకాష్ రాజ్ బాలచంద్ర గారిది. అక్కడ పరిచయం చేసింది ప్రకాష్, నేను ప్రకాష్ రాయ్ అని మా వుడ్ బి అని. అలా మాకు ఫస్ట్ పరిచయం తెలుగు ఇండస్ట్రీలో, మాకు ఫస్ట్ పరిచయం మరి పరిచయం చేసి అక్కడ పరిచయం. సో అప్పటి నుంచి మాకు క్లోజ్నెస్ ఉంది ప్రకాష్ రాయ్తో. ఓకే అది కూడా ఇబ్బంది అయింది గుడుంబ శంకర్ ఆ క్లోజ్నెస్ ఉండటం వల్ల. తర్వాత వైట్ల సీన్తో ఇష్యూ ఉండటం వల్ల నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడటం రావటం అని కొంచెం ఇబ్బంది కలిగింది. కాదు మనం యాజ్ ఏ ఇష్యూ పరంగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. అదే తను గోవిందన్ అందరు వాడే ప్రెస్ మీట్లో తను వైట్ల సీన్ గురించి కామెంట్ చేశాడు. ఆ ప్రెస్ మీట్లో తను చేయకూడదు. ఇతను ఇదేంటంటే ఎలా చేసేస్తే మీరేం ప్రెస్ మీట్లు పెట్టొద్దంటారు, ఇండస్ట్రీ ఎలా అవుతుందంటే అతనేమో గోధుమ అందరూ వాడాలంటే అని సరే నువ్వు పెట్టి కాడి నుంచి అన్నావు, మీరు రావాలి అసోసియేషన్ తరపున నేను వెళ్ళి మాట్లాడాను. నేను వెళ్ళి మాట్లాడడం వల్ల అక్కడ ఆగింది అది ఆ రోజు. ఇద్దరు ఆపండి అని చెప్పారు అంతటితోటి. అప్పుడు ఉన్నారు కదా మీరు, అప్పుడు ఉండాలి. అలాంటి చాలా ఇష్యూస్ మనం ఎందుకు గొడవలు పెట్టాలో ఎప్పుడు చూడలేదు. గొడవల్ని రిజాల్వ్ చేయడానికి ఎక్కువ చేసాం. చాలా ఇష్యూలు అరగంటలో తేల్చేసిన విషయాలు కూడా ఉన్నాయి మనం. హరీష్ శంకర్కి, పుప్పాల రమేష్కి ఇద్దరి మధ్య షేక్ హ్యాండ్లు ఇప్పించి అరగంటలో రిజాల్వ్ చేసాం డీజేకి ముందు. అలాగే పూరికి దానయ్య గారికి మధ్యలో రెమ్యునరేషన్ కూడా అది కూడా నిలబడే దాన్ని రిజర్వ్ అయ్యేలా చేసాం. ఇప్పుడు కూడా ఆ టైంలో ఒక డైరెక్టర్ని తీసేస్తాం మేము పడలేకపోతున్నాం ఇతనితోటి, వేరే డైరెక్టర్ని పెట్టుకుంటాం అని కూడా, లేకపోతే మీరు చేస్తారు చేయండి అంటే కూడా నేను చేయటం మా డైరెక్టర్ని తీసేసని నేను వెళ్ళి ఆ డైరెక్టర్ని తిట్టి నీకు అవకాశం ఇచ్చారని చెప్పి ఊరికే అదే అదే డైరెక్టర్ని తిట్టి ఇతను ఏమి తప్పు చేసాం మా చేయండి చేస్తాడు బ్రహ్మాండం చేస్తాడని అతనితో చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే అర్థమైంది, ఓ నా కోసం ఏం తిట్టాడు. ఇప్పటికీ చాలా అభిమానంగా ఉంటాడు డైరెక్టర్. వేరే వాళ్ళు అయితే తీసేసేవాళ్ళు మీరే నేను చేస్తానులేండి అని వచ్చేవాళ్ళండి. మీరు ఆ రోజున అలాగ సాల్వ్ చేయకపోతే ఆ సినిమా తర్వాత ఇద్దరు స్మూత్గా అయింది రిలేషన్షిప్. ఓకే అతను ఏమో తప్పు చేసి మాకు ఫోన్ చేయండి మేము వస్తాం కదా ఇద్దరు చేస్తాం కదా అన్నంతగా భరోసా ఇచ్చి ప్రొడ్యూసర్కి చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇద్దరు సాటిస్ఫై అయ్యారు కదా. అదే అదే ఆ ఓపెన్ మైండ్తో ఉంటే మన సెల్ఫిష్ మోటివ్ ఉందనుకోండి ఈ పదవిని అడ్డుపెట్టుకుని ఏదో చేయాలంటే మరి ఆ పదంలో ఉండి మరి చిత్రపూర్లో ఫస్ట్ బయట తీసింది నేనే.
ఫేక్ మెంబర్షిప్ ఇచ్చి ఆ ఫేక్ మెంబర్షిప్ తీసుకుని ఇక్కడ అక్కడ చిత్రపూర్లో 31 మెంబర్స్ 32 మెంబర్స్ నేనుండగానే బయట తీసాం. ఫేక్ మెంబర్స్ అవుట్ సైడర్స్ డైరెక్టర్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుని రకరకాల క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అక్కడ చిత్రపూర్లో తీసిందని బయట తీసాం. అలాగే ఇప్పుడు ఓపెన్ మైండ్తో ఉంటే అన్నీ జరుగుతాయి. మంచి కోసం ఇదంతా నాకు బెదిరింపు మెసేజ్లు వచ్చి అప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ కూడా తెలుసు. అవునా? అంటే బెదిరించి పెద్దవాడే చేసి ఉంటారు కదా. అంటే ఆ నెంబర్ పని చేయకపోవడం, ఆ నెంబర్ చేస్తే వేరే దాని గురించి డాక్యుమెంట్ లేకపోవడం, మా వెంటాడారు మా వాళ్ళు ఎవడో కనుక్కోవడానికి. ఆ నెంబరు వేరే పేరుతో డాక్యుమెంట్ లేకనే చిన్న నెంబర్లు ఉన్నాయి కొన్ని ఏమో బోగస్ అలాంటి అలా నెంబరు ఫోన్ నెంబరు నన్ను బెదిరించడం పట్టుకుందామని అదే మా వాళ్ళు తిరిగారు. సార్ అప్పుడు అర్థమైంది ఈయన బెదిరించలేమని అప్పుడు ఆగారు. ఓకే అలా బెదిరింపుల దాకా వచ్చింది మెసేజ్లు వచ్చి ఆ నెంబర్ల నుంచి. నేను అసలు డోంట్ కేర్ అంటే ఉండేవాడిని. మనకు ఆ భాష కూడా తెలుసు కాబట్టి మనం చేయాల్సిన పని చేసుకుంటాం. ఏమని బెదిరించారు ఎంత చూస్తాం ఇట్లా పెద్ద పుడింగా మేము పీకేస్తావా మా నెంబరు చూస్తాం ఇలాగని ఆ నెంబర్ కొడితే ఆ తర్వాత స్విచ్ ఆఫ్ పర్మనెంట్గా. తర్వాత ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోమని వస్తే ఆ ప్రొవైడర్ అది వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇంక వెంటబడ్డరు మా వాళ్ళు ఉంటారు కదా మన అభిమానులు కూడా ఉంటారు కదా వాళ్ళు వెంటబడ్డారు పట్టుకోవడం. ఇక లాభం లేదురా ఇంకా తర్వాత బెదిరింపులు రాలా. ఇంతటి పవన్ కళ్యాణ్ తోటి అప్పటి నుంచి ఎలా ఉంది మీ రిలేషన్? సినిమా రిలీజ్ అయింది. అవును రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాక రిలీజ్ అయింది జనాలకు కూడా అసలు ఆయన ప్యాంట్లు చూసి కొంతమంది ఆయన అనుసరించి ఫ్యాన్స్ నచ్చలేదు సినిమా. అదే ఎప్పుడైతే ఫ్యాన్స్ నచ్చలేదో డిసప్పాయింట్ అయ్యాం మేము ఫస్ట్ వీక్ అంతా. సెకండ్ వీక్ ఫ్యామిలీస్ రావటం వల్ల సినిమా బ్రేక్ అయింది. లాస్ ఎవరు లేరు. ఫస్ట్ వీక్ టాక్ చూసి లాస్ అవుతారు అనుకున్నారు. బాగా మిక్స్ టాక్ వచ్చింది. సెకండ్ వీక్ నుంచి ఎప్పుడైతే ఫ్యామిలీస్కి నచ్చడం మొదలెట్టిందో బ్రేక్ ఈవెన్కి వచ్చింది. ఫ్యాన్స్ నచ్చుంటే ఖుషీ రేంజ్ వచ్చిన సినిమా ఉన్నది. అసలు యాక్చువల్లీ ఫ్యామిలీస్కి నచ్చుతుంది అన్నారు. ఎందుకంటే ఆయన వేషం వేషాలు అటువంటివి కదా, కామెడీ ఓరియంటెడ్, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తాయి కదా. సో అప్పుడు యాస్మిన్ ఫ్యాన్స్ వల్ల కొంత డ్యామేజ్ జరిగింది. అవును ఎవరికైనా ఫ్యాన్స్ వల్ల ఒక హీరోకి సినిమా అడ్వాంటేజ్ అవుద్ది. దీనికి గుడుంబా శంకర్ అయితే మైనస్ ఉంది, వాళ్ళకి నచ్చలేదని వాళ్ళు నాకు ఫోన్ చేసేవారు సెకండ్ వీక్ నుంచి. సార్ ఇప్పుడు ఫ్యామిలీస్ బాగా నవ్వుతున్నారు సార్, బాగా ఏదో అనుకున్నాం కదా సార్ అని మీరే చెడదొప్పుతున్నారని తిట్టే నాతో తిట్లు తిన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళందరూ అర్థం చేస్తారు నన్ను. అదే ఒక వెరైటీ ఫిలిం చేసినప్పుడు హీరోని, ఒక కామెడీ ఫిలిం చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలి. మీరే శత్రులుగా తయారైతే ఎలాగ, నేను క్లాస్ బీగా ఉండి. సో అప్పటి నుంచి కూడా ఫ్యామన్ ఫ్యాన్స్ నాతో టచ్లో ఉండి ఎలా ఏ రేంజ్కి ఏంటి వాళ్ళు నాతో డిస్కస్ చేసి మీలాంటి ఉండాలి సార్, నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, జనసేనలోకి వెళ్ళటం నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు.